హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం ఈరోజు మనం చర్చించే ప్లాన్ పేరు ఎల్ఐసి ఆధార స్తంభం. ఈ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ 843. ఎల్ఐసి సంస్థ ఈ పాలసీని ముఖ్యంగా ప్రారంభించడానికి గల కారణం, సమాజంలో తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులకు ఎక్కువ లాభాన్ని చేకూర్చడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఏ ఎల్ఐసి ప్లాన్ తీసుకునే వ్యక్తి అయినా ప్లాన్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ను జత చేయాలి. కానీ ఈ ప్లాన్ తీసుకోవడానికి ఎటువంటి మెడికల్ సర్టిఫికేటు అవసరం లేదు. ఈ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ప్లాన్లో మరొక ముఖ్యమైన బెనిఫిట్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఈ ప్లాన్లో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి మనం కట్టిన అమౌంట్ కంటే మనం మెచ్యూరిటీ రూపంలో తీసుకునే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లాన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ని ప్రారంభించే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియోని మీ మొబైల్లో ఫ్రీగా చూడవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఏజ్ డీటెయిల్స్ని పరిశీలించినట్లయితే ఈ ప్లాన్ తీసుకునే వ్యక్తుల యొక్క కనీస వయస్సు 8 సంవత్సరాలు నిండి ఉండాలి. 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారికి ఈ ప్లాన్ వర్తించదు. ఈ ప్లాన్ తీసుకోవడానికి అత్యధిక వయసు వచ్చి 55 సంవత్సరాలు. ప్లాన్ యొక్క మినిమం పాలసీ టర్ము 10 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్ము 20 సంవత్సరాలు. అంటే ఈ ప్లాన్ యొక్క సమయాన్ని మీరు 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఎంచుకోవచ్చు అన్నమాట. అలాగే అయితే ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీస ప్లాన్ అమౌంట్ 75,000, అత్యధికంగా ఈ ప్లాన్ని 3 లక్షల వరకు మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒక వ్యక్తి 100,000 రూపాయల చొప్పున 1 కంటే ఎక్కువ పాలసీలను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ఉన్న మరొక ముఖ్యమైన బెనిఫిట్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, బీమాదారుడు ప్లాన్ కొనసాగుతున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయినట్లయితే ప్లాన్ యొక్క అమౌంట్ 3 లక్షలతో పాటుగా మరొక 3 లక్షలు అదనంగా లభిస్తాయి. అయితే ఈ యాక్సిడెంట్ రైడర్ తీసుకోవడానికి బీమాదారుడికి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ని ఒక చక్కని ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మిస్టర్ హరిప్రసాద్, అతని యొక్క ఏజ్ 25 సంవత్సరాలు. 3 లక్షల ప్లాన్ తీసుకొని ప్లాన్ యొక్క పీరియడ్ని 20 సంవత్సరాలకు ఎంచుకున్నాడు అనుకుంటే ప్రతి నెల అతను చెల్లించవలసిన అమౌంట్ 893 రూపాయలు అవుతుంది. కానీ మెచ్యూరిటీ సమయంలో మిస్టర్ హరిప్రసాద్కి సుమారు 4 నుంచి 4,25,000 రూపాయలు ఎల్ఐసి ద్వారా అందించడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ ప్లాన్ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే నామినీకి ఏమి లభిస్తుంది? పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల లోపు ఎక్స్పైర్ అయినట్లయితే నామినీకి వెంటనే 3 లక్షలు లభిస్తాయి. ఆ తర్వాత నుంచి ఎటువంటి అమౌంట్ కూడా ప్రతి నెల చెల్లించవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అయినట్లయితే 3 లక్షలు ప్లాన్ అమౌంట్తో పాటు బోనస్ కూడా నామినీకి లభిస్తుంది. నెక్స్ట్, ఈ ప్లాన్లో ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఆటో కవర్. ఆటో కవర్ అంటే పాలసీ హోల్డర్ కంటిన్యూగా 3 సంవత్సరాల వరకు ప్రతి నెల ప్రీమియం చెల్లించినప్పటికీ తర్వాత అనివార్య కారణాల కారణంగా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా 6 నెలల వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ పాలసీ హోల్డరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల ప్రీమియం చెల్లించి ఆ తర్వాత ప్రీమియం నిలిపివేసినా అప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఎటువంటి అమౌంట్ కట్టకుండానే ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. దీని తర్వాత లోన్ ఫెసిలిటీ. అన్ని ఎల్ఐసి ప్లాన్స్ లాగానే ఈ ప్లాన్పై కూడా లోన్ తీసుకునే సదుపాయం ఉన్నది. పాలసీ తీసుకున్న వ్యక్తి 3 సంవత్సరాల ప్రీమియం కట్టిన తర్వాత కావాలంటే తిరిగి 90% వరకు లోన్ పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పాలసీని తీసుకోవడానికి ఎంత ప్లాన్ తీసుకుంటే ప్రతి నెల ఎంత అమౌంట్ చెల్లించాలన్నది ఒక టేబుల్ ద్వారా చూద్దాం. ప్లాన్ టర్మ్ 20 సంవత్సరాలు అనుకుంటే, ఉదాహరణకు 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి 75,000 రూపాయలు ప్లాన్ తీసుకున్నాడు అనుకుంటే ప్రతి నెల అతను చెల్లించవలసిన అమౌంట్ 238 రూపాయలు అవుతుంది. 100,000 రూపాయలు ప్లాన్ తీసుకున్నాడు అనుకుంటే 317 రూపాయలు ప్రతి నెల చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ 200,000 రూపాయలు ప్లాన్ తీసుకుంటే ప్రతి నెల అతను చెల్లించవలసిన అమౌంట్ 608 రూపాయలు అవుతుంది. 30 సంవత్సరాల వయసు గల వ్యక్తి 3 లక్షల రూపాయలు ప్లాన్ అమౌంట్ని తీసుకుంటే నెలకి 900 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవే ఎల్ఐసి ఆధార స్తంభ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీ చేయండి. మరిన్ని గుడ్ గవర్నమెంట్ ప్లాన్స్ కోసం ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.